శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి మునివేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో తాళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏంటి సార్, నన్ను ఇక్కడ పర్సనల్గా కలవమన్నారు. భిక్షో, మనం వేస్తున్న ప్లాన్లన్నీ ఆ బ్లాక్మెయిలర్ కాడికి చేరుతున్నాయి. అందుకే నిన్ను ఇక్కడ పర్సనల్గా కలవడానికి రమ్మన్నాను. మనం వాడికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తుంటే అన్నీ మనకే రివర్స్ అవుతున్నాయి. ఆ బ్లాక్మెయిలర్ గారు ఫోన్ చేసి జగన్కి మీ గురించి చెప్తానన్నప్పటి నుంచి నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను. వాడు కనుక ఆ విషయం చెప్తే జగన్కు మీ గురించి, నా గురించి, ఆశ గురించి తెలిసిపోవడం ఖాయం. అదే నాకు టెన్షన్గా ఉంది. ఆ బ్లాక్మెయిలర్ గాడు నా పేరు మీద జగన్కు కవర్ పంపాడు. జగన్కు కవర్ పంపాడా? ఆ కవర్ నేను అందుకొని చింపి చూశాను. జగన్కి ఏం రాశాడు అందులో? వాడు రాసింది జగన్కు కాదు, నాకే. జగన్ పేరు మీద మీ కుత్రం రాశాడా? ఎస్, అదే వాడు తెలివి. ఆ కవర్ నేను చింపుతానని వాడు ఎక్స్పెక్ట్ చేసి అలా రాశాడు. వాడు పెద్ద జాదులా ఉన్నాడు సార్. ఆ కవర్ చూసి నేను టెన్షన్ పడాలని వాడు ఉద్దేశం. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. అందుకే వాడు మరీ రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేయాలి. భిక్ష, ఆ బ్లాక్మెయిలర్ మన ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక నీతో ఒంటరిగా మాట్లాడడం బెటర్ అనిపించి వచ్చాను. అర్థమైంది సార్. ఆ బ్లాక్మెయిలర్ పోటుకో రకంగా టార్చర్ పెడుతుంటే చాలా ఇరిటేషన్గా ఉంది. వాడు ఏ క్షణంలో జగన్తో నా సంగతి కక్కేశాడేమోనని టెన్షన్గా ఉంది. ఎక్కువ రోజులు వాడు మనతో గేమ్ ప్లే చేసే ఛాన్స్ వాడికి ఇవ్వకూడదు భిక్ష. సో వాడెవడో వెంటనే మనకు తెలియాలి సార్. అయితే ఆ సంతోష్ మీద మదన్ మీద నిఘా ఇంకా పెంచుతా. వాళ్ళ మీద కూడా ఒక కన్నేసుంచు. అయినా వాళ్ళిద్దరి దగ్గర ఆగిపోయావే. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆలోచించు. అలాగే సార్. భిక్ష, ఈసారి ఆ బ్లాక్మెయిలర్ గడు ఫోన్ చేసి ఏం చెప్తాడో విందాం. దాని ప్రకారం ప్లాన్ చేద్దాం. వాడి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏ క్షణమైనా వాడు ఫోన్ చేయొచ్చు. పదవెళ్దాం. మీరు చెప్పినట్లే భిక్షు మూమెంట్స్ మీద నిఘా వేశాను. మీరు అన్నట్లు అతను కోళ్ల ఫామ్ బిజినెస్ చేయట్లేదు. నా అనుమానం నిజమే అన్నమాట. దందాల్లో ఈజీ మనీకి అలవాటు పడ్డవాళ్ళు అంత ఈజీగా బయటికి రాలి. అవును సార్, భిక్షు మీకు భయపడి కొన్ని రోజులు దందాలు మానేసినా మళ్ళీ సీక్రెట్గా స్టార్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అరుణ్, మీరు ఆ భిక్షును కలవటానికి వెళ్ళినప్పుడు ఆ లడ్డా గ్యాంగ్లో ఉన్నాడా? లేడు సార్, మీ సంగతి తెలిసి జాగ్రత్త పడ్డాడేమో అనిపిస్తుంది. ఆ లడ్డగాడు భిక్షు దగ్గర ఉన్నాడా లేడా అన్న సంగతి తెలిస్తే మనం అక్కడికి వెళ్ళి అటాక్ చేయొచ్చు. ఏ సంగతి తెలియందే మనం ఫర్దర్ స్టెప్ వేయలేం. అందుకే వాళ్ళని అబ్జర్వ్ చేయమని మిమ్మల్ని పంపించాను. నేను చాలా జాగ్రత్తగానే ఫాలో అవుతున్నాను. సార్, మరో సంగతి. ఏంటి? భిక్షు ఈరోజు రిచ్ పర్సన్ని కలిశాడు. రిచ్ పర్సన్? ఎవరతను? ఏమో సార్, నేను ఫస్ట్ టైం అతను భిక్షను కలవటం చూశాను. త్వరలోనే మీ కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి చెప్తాను. అంటే భిక్షు ఎవరో భిక్షాట్ని కలిశాడనమాట. దీని వెనక పెద్ద వ్యవహారమే నడుస్తుంది. అవును సార్. ఓకే మిస్టర్ అరుణ్. సార్, ఆ భిక్షు ఎవరోని కలుస్తున్నాడో ఎందుకు కలుస్తున్నాడో ఆ వివరాలన్నీ నాకు కావాలి. ఓకే సార్, ఇక నుండి ఆ పని మీద ఉంటాను. కమ్. ఆలోచిస్తున్నావు కదా?
నేను పంపిన కవరు చేరిందనుకుంటా? చేరింది. జగన్ పేరు మీద కవర్ పంపించాను. వెరైటీగా ఉంది కదూ, దాన్ని నువ్వే ఓపెన్ చేస్తావని నాకు తెలుసు మహేష్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చేయడం కాదు, నువ్వెలా చేస్తావో అలా చేసి నిన్ను టెన్షన్ పెట్టడం అన్నమాట. చూడు. ఓ సారీ, నువ్వు చూడలేవు కదూ. అయితే విను, జగన్కు నీ సంగతి చెప్పడం నాకు నిమిషం పని. ఇంటికే కాదు, అలాంటి కవర్ ఆఫీసుకు కూడా పంపగలను మహేష్. వద్దు వద్దు. అయితే వద్దులే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నన్ను కనిపెట్టాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నీకు టెన్షన్ మీద టెన్షన్ తప్ప నేను దొరకను. ఇప్పుడు నీకు పెట్టిన టెన్షన్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఓకే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇది కూడా నీకు టెన్షనే కదూ. అయితే విను, నీకు మరో ఛాన్స్ ఇస్తున్నా. మొన్న మిస్ అయిన 50 లక్షలు నాకు కావాలి. వింటున్నావా మహేష్? ఆ అమౌంట్ దుర్గం చెరువు పక్కనున్న ఖాళీ స్థలంలో ఓ చెట్టు ఉంటుంది. కరెక్ట్గా రేపు రాత్రి 10 గంటలకు 50 లక్షల బ్రీఫ్ కేసుతో నువ్వు అక్కడ ఉండాలి. ఉంటావు, ఉండాలి. సరేనా? సరే, చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్లో ఆ డబ్బు అక్కడ పెడతా. చెప్పినట్టు చేయి. ఎక్స్ట్రా చేసావనుకో, దీపప్పల స్వామి ఉరఫ్ మహేష్ ఆటోబయోగ్రఫీ జగన్ దగ్గరికి వెళుతుంది. గుర్తుంచుకో మహేష్. నాకు నువ్వు టైం చెప్పడం కాదురా, నీ టైం దగ్గర పడింది. 10:11 ఈ టైం బాంబ్ పేలుతుంది. ఆ తర్వాత ఈ భూమి మీద నువ్వు టైం చూసుకోలేవు. తునా తునకలై మాడి మసైపోయిన నీ డెడ్ బాడీ ముక్కల్ని నేను చూడాలిరా.